हाई अंडी, नेनु मी हासिनी रेड्डी. वेलकम टू अवर चैनल हासिनी हर्बल लाइफ. ई रोज वीडियो वच्चेसी కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నమాట ఈజీ పద్ధతిలో చెప్తాను. ఈ పద్ధతిలో కనుక మీరు నేర్చుకున్నారంటే వారం రోజుల్లో బ్లౌజ్ మొత్తం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది నా కటింగ్ అయితే. టైలరింగ్ చేస్తున్నామని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం కష్టపడి చేసే ఏ పనైనా సరే గౌరవంగా చేయొచ్చు అనమాట. చదువు ఉన్నా లేకపోయినా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వారు ఫోన్ ఉంటే చాలు, టైలరింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ముఖ్యంగా హౌస్ వైఫ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ ఇట్లా టైలరింగ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇంకా డైలీ బ్లౌజ్లో ఒక్కొక్క పార్ట్ గురించి క్లియర్గా చెప్పుకుంటూ వీడియో అనేది తీసి పెడతాను అనమాట. ఇప్పుడు క్లియర్గా ఒకే వీడియోలో చెప్పినా కూడా మీకు అర్థం కాదు, అందుకని రఫ్గా బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టుకోవాలి అనేది చెప్తాను. క్లియర్గా చెప్పాలన్నా కూడా వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే చాలా లెంత్ అయింది వీడియో, అందుకనేసి మన ఛానల్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ క్లాత్ కావాలండి. వాళ్ళ సైజుని బట్టి మీటర్ తీసుకుంటారా, 80 పాయింట్స్ తీసుకుంటారా అనేది మీ ఇష్టము. ఇప్పుడైతే అందరు మీటరే ఇస్తున్నారు. లైనింగ్ తీసుకున్న తర్వాత లైనింగ్ని వాటర్లో 1/2 అవర్ నానబెట్టిన తర్వాత దాన్ని ఆరేసుకోవాలి మనం. ఆరిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎక్కువ లాగకుండా మనం ఉతికినప్పుడు ముడతలు ఉంటాయి కదా, ముడతలు పోయేటట్లు మనం కొంచెం లాగితే సరిపోతుంది అనమాట. లేకపోతే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తోనే ఐరన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మూడలు పట్టుకుని ఎక్కువ లాగారు అంటే ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ వంకలు వంకలు తిరుగుతుంది అనమాట, అసలు నెక్ సరిగానే రాదు. బ్లౌజ్ మీద టేప్తో ఎట్లా మెజర్మెంట్ తీసుకొని మనం కట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ చుట్టుకప్పు మనం కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ బ్లౌజ్ చుట్టుకప్పు 32 ఉందన్నమాట. ఇట్లా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ వీపునైనా కొలుచుకోవచ్చు అనమాట. వీప్ అయితే 16.5 ఉందన్నమాట. అప్పుడు మనం చుట్టుకప్పుతో కొలుచుకుంటేనే చాలా బెస్ట్. చుట్టుకప్పుతో కొలుచుకుంటే 4 భాగాలకి 8 వస్తుంది అనమాట. 32కి 4 భాగాలు చేసుకుంటే 8 వస్తుంది. ఆ 8కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఆ 8కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9 వస్తుంది. లేదు బ్యాక్ పార్ట్ అచ్చమే మనం మెజర్మెంట్ తీసుకుంటే మటుకు 16.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 17.5 వచ్చింది. 17.5కి సగం చేసుకుంటే 8.8 వస్తుంది అనమాట. ఇట్లయినా మీరు మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ చూసుకొని అయినా మెజర్మెంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే చుట్టూ కప్పు చూసుకొని అయినా మెజర్మెంట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎట్లా పెట్టుకున్నా కూడా అక్కడికే వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ క్లోజ్ ఉండే సైడ్ మన సైడ్ ఉంచుకొని కింద కార్నర్లో హెచ్చుతగ్గుల కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలన్నమాట. హైట్ అయితే బ్లౌజ్ హైట్ అయితే 14.7 ఉందన్నమాట ఖర్చుతో సహా. అందుకని 14.7 పెట్టుకొని ఒక లైన్ అయితే గీచుకోండి. ఇప్పుడు నడుము ఎంత లూజ్ ఉందో దానికి 1 ఇంచ్ కలుపుకొని కింద లూజ్ అనేది మనం పెట్టుకోవాలి. 8.8 ఉంది కాబట్టి మనం చుట్టుకప్పు చూసుకుంటే 9 వచ్చింది కాబట్టి 8.8 అయినా పెట్టుకోండి, లేకపోతే 9 అయినా పెట్టుకోండి. నేనైతే 9 పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నా మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ వీపు ఎంత పొడవు ఉందో పెట్టుకుందాం. ఇట్లా బ్లౌజ్ సమంగా పట్టుకొని ఎంత పొడవు ఉందో చూసుకోండి. దీనికైతే 5 ఇంచెస్ ఉందన్నమాట. మీరైతే బ్లౌజ్తో అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ మీద టేపుతో ఎట్లా కొలత తీసుకొని పెట్టుకోవాలనేది చూపిస్తాను అనమాట. 5 ఇంచెస్కి 1/2 ఇంచ్ కలుపుకొని మనం 5.5 అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చు కోసం అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్ రౌండ్ చూసుకుందాం. నెక్ రౌండ్ టేపుతోనే మనం డ్రా చేసుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్ని బ్లౌజ్ మీద పెట్టి ఎట్లా మనం గీసుకోవాలి అనేది ఊరక ఒక లైన్ గీసి చూపించాను అనమాట. ఇప్పుడు షోల్డర్ లెంత్ మనకి 5.5 పెట్టుకోవాలన్నమాట. అంటే నడుము 32 ఉంది కాబట్టి షోల్డర్ లెంత్ 5.5 కంపల్సరీ పెట్టుకోవాలి. తన షోల్డర్ ఎంత ఉందో బ్లౌజ్ చూసుకొని దానికి తగ్గట్టు మనము లోపల నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. నెక్ రౌండ్ కోసం పైన 2 పెట్టుకున్నాను, కింద 2.5 పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 5.5 పెట్టాను అనమాట. వాళ్ళు మీకు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అయింది, మాకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే బ్లౌజ్ ప్రకారం మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మనం 5.5 పెట్టాం కదా, ఇప్పుడు బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకోవాలి.
मन कग्गल कोसम गी लाइन का पैन इंकोक लाइन ड्रा चुनाव कदा ఆ లైన్ దగ్గర నుంచి వాళ్ళ ఆర్మ్ దగ్గరికి ఎంత పొడవు పెట్టుకున్నారో మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనం 5.5 పెట్టాం, కాకపోతే వాళ్ళు 6 పెట్టారన్నమాట. హాఫ్ ఇంచ్ తేడా ఉంది. వాళ్ళ కరెక్ట్గా సరిపోయిందంటేనే బ్లౌజ్ మెజర్మెంట్ అనేది మనం తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నానండి. పైన 1.5 ఇంచ్ అనేది మనం కిందకు దించుకోవాలి, షోల్డర్ దగ్గర నుంచి. ఆ 1.5 ఇంచ్ దగ్గర నుంచి మనం రౌండ్ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రౌండ్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ ఆర్మ్ ఎంత ఉందనేది, ఆర్మ్ లూజ్ ఎంత ఉందనేది బ్లౌజ్ పెట్టైనా ఆ మెజర్మెంట్ అని తీసుకోవచ్చు. 1/2 ఇంచ్ పైన వదిలిపెట్టాలండి, ఖర్చుకి పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టి చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది అనమాట బ్లౌజ్ తోటి. ఇప్పుడు మీకు అంత డౌట్ ఉంటే టేప్తో కూడా కొలుచుకొని చూసుకోవచ్చు అనమాట. టేప్తో కూడా చాలా కరెక్ట్గా వచ్చింది. టేప్తో కొలిచినా కూడా 8.2 అనేది వచ్చింది అనమాట, కరెక్ట్గా సరిపోయింది. కొత్తగా కటింగ్ చేసేవాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాతే ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ అనేది తీసుకుందాం. ఈ నెక్ డీప్ అయితే ఓన్లీ మామూలుగా ఉందండి. కొంతమందికి ఎక్కువ రౌండ్ కావాలి అన్న వాళ్ళకి లోపలికి డీప్ తీసుకోవచ్చు అనమాట. పైన ఎక్కువ డీప్ కట్ చేయకూడదు వాళ్ళు, కింద మాత్రమే ఎక్కువ డీప్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే లోపలికి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నామో బ్లౌజ్ని మొత్తం అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఖర్చు సైడ్ మీకు కావాలి అంటే కొంచెం మెగాస్టైన్ పెట్టుకోవచ్చండి, లేకపోతే వద్దు అనుకుంటే కరెక్ట్గా మీరు ఎట్లా డ్రా చేసుకున్నారో అట్లాగే కట్ చేసుకోవాలి. అంతా కట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ దగ్గర ఆర్మ్ దగ్గర మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఏమైతే లైనింగ్కి బదులుగా బ్లౌజ్ పీస్ ఉందని ఇచ్చిందనమాట, అదైతే బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి సరిపోలేదని మళ్ళీ 25 పాయింట్స్ లైనింగ్ క్లాత్ అనేది తెచ్చిచ్చిందనమాట. దానికి కింద హెచ్ తగ్గుల కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి, తర్వాత ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పెట్టుకొని బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూసుకొని మనం డ్రా చేసుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి అదే హ్యాండ్స్ పొడవు కావాలి అనుకుంటే బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టుకోవాలి, లేదు వాళ్ళు కొంచెం పొడవు కావాలి అంటే మనం కొంచెం పొడవు పెట్టాలన్నమాట. ఏమో కొంచెం హ్యాండ్స్ పొడవు కావాలి అన్నారు కాబట్టి, ఆమె కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి కొంచెం పొడవు పెట్టాను. పెట్టిన దానికి ఆ బ్లౌజ్ పీస్కి సరిపోయింది అనమాట. పైన హెచ్ తగ్గుల కోసం ఒక లైన్ గీసుకోవాలి, తర్వాతే ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ అనేది కంపల్సరీ గీసుకోవాలి. నడుము సైజుని బట్టి కూడా ఆర్మ్ డౌన్ ఉంటుంది. దీనికి నడుము సైజ్ 32 కాబట్టి 3 ఇంచెస్ అనేది కంపల్సరీ మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక ఎంత లూజ్ ఉందనేది ఒకసారి పెట్టుకొని తర్వాత షోల్డర్ పైన షోల్డర్ వెడల్పు కోసం 1.5 ఇంచ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అక్కడి నుంచి రౌండ్ అనేది నిదానంగా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద చెయ్యి లూజ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కర్ పీస్తో మార్క్ పెట్టుకొని, ఖర్చు కోసం మార్కర్ పీస్తో మార్క్ పెట్టుకొని ఇదంతా కట్ చేసుకోవాలి. మీకు అంతగా డౌట్ ఉంటే బ్లౌజ్ని కూడా చెక్ చేసుకొని చూడండి. తన బ్లౌజ్ ఫస్ట్ 8.5 ఉంది, అంటే బ్లౌజ్ పొడవు 8.5 ఉంది, చంకలో 5.5 ఉందన్నమాట. అంటే వాళ్ళు కూడా చంక డౌన్ అనేది 3 తీశారు కాబట్టి మనకి బ్లౌజ్ ప్రకారం సరిపోతుంది అనమాట. అట్లా కాకుండా మీకు ఒక చంక డౌన్ ఎవరికి ఎంత తీయాలి అని మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఏ సైజ్ వాళ్ళకి ఎంత చంక డౌన్ తీయాలి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడే చంకకి ఏమైనా పీసులు పడుతుంటే కనుక కట్ చేసుకొని బ్లౌజ్లో పెట్టేసుకోవాలి, అప్పుడే మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చంక లూత్ అనేది తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర మనం షోల్డర్ వెడల్పు కోసం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి నిదానంగా 1/2 ఇంచ్ అనుకోండి, 1/2 ఇంచ్ లోపలికి కరువు అనేది మనం తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్న చంక అనేది పట్టేస్తుంది, తక్కువ తీసినా కూడా ముడతలు అనేది వస్తాయి అన్నమాట. ఈ చంకలో 1/2 ఇంచ్ నేను కరెక్ట్గా మనం పెట్టుకున్న షోల్డర్ వెడల్పు కోసం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి నిదానంగా చంక పీస్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, 1/2 ఇంచ్ అట్లా కట్ చేసుకుంటే మనకి ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చంక కరువు గురించి నాకు కంపల్సరీ కామెంట్ చేయండి, నేనైతే మీకు ఒక దాని గురించి కూడా డీటెయిల్గా అనేది చెప్తాను అన్నమాట.
చంకలు ముడతలు ఎందుకు వస్తాయి, చంక కింద హ్యాండ్కి ముడతలు ఎందుకు పడతాయి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పాలంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా మీకు చెప్తాను. మిగిలిన క్లాత్ పైన మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఇక్కడ చూసారా ఎడ్జ్కి చంక పీస్ ఉంది కదా, చంక ఆ చంక పీస్ తర్వాత షోల్డర్ పీస్ రెండు ఎడ్జ్కి తగిలేలాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట, ఎక్కడ మీకు టైట్ పట్టేది ఏముండదు అనమాట. ఇట్లా పెట్టుకుంటే ఎడ్జ్కి రెండు షోల్డరు అండ్ తర్వాత చంక ఖర్చు దగ్గర పెట్టుకుంటాం కదా, ఆ పీస్ రెండు సమానంగా పెట్టుకొని కట్ చేసుకున్నారు అంటే తప్పకుండా మీకు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు బ్లౌజ్ ఎట్లా ఉంది యాజ్ ఇట్ ఈజ్గా, బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంది యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే డ్రా చేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ పైన డ్రా చేసుకోండి, చంక తర్వాత నెక్ కూడా ఎట్లా ఉందో అట్లాగే కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కింద మటుకు లైన్ అనేది గీయొద్దు, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం కింద ఫ్రంట్ తీయాలి కాబట్టి అదే గీయొద్దు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్కి, దానికి పైన ఖర్చు వదిలేసి మనం కింద డాట్ వేస్తాం కదా, ఆ డాట్ దగ్గరకు పట్టుకొని ఎంత లూజ్ ఉందో అంత పొడవు పెట్టుకొని కింద ఖర్చుతో సహా పెట్టుకొని ఒక లైన్ అనేది గీసుకోవాలి, అది బ్యాక్ పార్ట్ మీదనే గీసుకోవాలి. అప్పుడు 2 ఇంచెస్ వచ్చిందనమాట, ఆ 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు 2 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతా ఉండేటట్టు తీస్తే మీకు నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లో పట్టేయకుండా ఉంటుంది అనమాట, టైట్గా ఉక్సులు పట్టే దగ్గర పట్టేస్తే చూసారా అట్లా పట్టేయకుండా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ కోసం బ్లౌజ్కి వాళ్ళు ఎంత దూరం పెట్టి డాట్స్ వేశారో చూసుకొని బ్లౌజ్ ప్రకారం మనం పెట్టుకోవాలి. 3 ఇంచెస్కి డాట్ అనేది వేశారనమాట. తర్వాత డాట్ సైజ్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది, అది కూడా మీరు చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నేను తన సైజుని బట్టి నేను మనిషిని చూశాను కాబట్టి ఎంత ఉందనేసి నేను ముందే పెట్టాను, కాకపోతే మీకు తెలియడం కోసం మళ్ళీ ఒకసారి దాన్ని మెజర్ తీసుకొని పెట్టాను అనమాట. ఇప్పుడు నెక్ చూసుకుందాం. నెక్ని బ్లౌజ్ పెట్టుకొనైనా మీరు డ్రా చేసుకోవచ్చు, లేకపోతే టేబుతోనైనా డ్రా చేసుకోవచ్చు. నెక్ డ్రా చేసేటప్పుడు పైన ఖర్చు ఏం వదలాల్సిన అవసరం లేదు, కింద ఖర్చు ఏం వదలాల్సిన అవసరం లేదు. మనం ఎట్లా అయితే డ్రా చేసామో పైనుంచి కిందకి దాని మీదనే పెట్టుకొని డ్రా అనేది చేసుకోవాలి. అప్పుడు మనం కట్ చేసి లోపలికి ఖర్చు కోసం లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదా, లోపలికి ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఎంత ఉందో అంతా యాజ్ స్టేజ్గా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ పొడవు అనేది ముందు నెక్ పొడవు అనేది 9 ఉందన్నమాట, కరెక్ట్గా 9 అనేది వచ్చేసింది. ఇప్పుడు కింద ముందు ఫ్రంట్ పక్క ఉక్సులు పెట్టుకునే దగ్గర పొడవు మనం చూసుకోవాలి. ఆ పొడవుకి ఫస్ట్ 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం వదిలేయాలి, అంటే పై ఖర్చు కోసం మధ్యలో డాట్ కోసం కింద షేప్ పట్టి జాయింట్ చేసే దగ్గర ఆ ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ అనేది వదిలేయాలి. తర్వాత బ్లౌజ్కి ఉక్సులు పట్టి ఏదైనా సరే ఏ మెజర్మెంట్ అయినా సరే ఉక్సులు పట్టిని మనం తీసుకోవాలన్నమాట. అక్కడ నుంచి షేప్ జాయింట్ దగ్గరికి ఎంత పొడవు ఉందో 1.5 ఇంచ్ దగ్గర నుంచి మనం పెట్టుకోవాలి. ఆ 1.5 ఇంచ్ దగ్గర నుంచి మనం డ్రా అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు షేప్ డాట్ ఉంది కదా, షేప్ డాట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కిందకి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. అట్లాగే సైడ్ జాయింట్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. ఇట్లా డ్రా చేసుకున్నారంటే షేప్ కరెక్ట్గా వస్తుంది, అట్లాగే సైడ్కి ముడతలు రాకుండా కుట్టు దగ్గర వస్తుంది అన్నమాట. తన బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ ఉందండి బ్లౌజ్ డాట్ పొడవు. మనం 1/2 ఇంచ్ పైకి పెట్టాం కదా, కిందకి పెట్టాం కదా, 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసాం కదా, అందుకని 2.5 పెట్టుకోండి. ఈ డాట్ కూడా మీకు ఏదైనా డాట్స్ ఇట్లా గీసుకున్నారు అంటే కంపల్సరీగా మీకు ఎక్కడ తప్పుకోకుండా వస్తుంది అన్నమాట. సైడ్ డాట్ అనేది వాళ్ళ చెస్ట్ ఎక్కువగా ఉండి మనిషి ఎక్కువలా ఉంటే సైడ్ జాయింట్ డాట్ అనేది వేసుకోవాలి, లేకపోతే అస్సలు అవసరం లేదండి. అట్లా డాట్ వేస్తే ఏంటంటే బుక్కులు వచ్చేస్తాయి అన్నమాట ఫ్రంట్ పార్ట్లో. అట్లా వేయకుండా మీరు వాళ్ళ సైజుని బట్టి మనం డాట్ అనేది వేసుకోవాలి. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా
క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు చుట్టూ గీసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడల్లా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ముందు నెక్ దగ్గర చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఒక 1 పాయింట్ అంత కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దాని గురించి కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు నెక్లో చంక లోత్ అనేది ఇప్పుడు ఫస్ట్ డ్రా చేసినట్టు గీయొద్దండి. ఎందుకంటే అట్లా గీశారు అంటే పాడైపోతుంది అన్నమాట బ్లౌజ్. ఎంత కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 3 పాయింట్స్ కానీ లోతు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి షేప్ పట్టీలు అనేది కట్ చేసుకుందాం. షేప్ పట్టీలు కట్ చేయడానికి చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇట్లా కనుక కట్ చేశారంటే చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసి బ్యాక్ పార్ట్కి తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఎంత లెంత్ ఉందో చూసుకొని షేప్ పట్టీలు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పైన కింద ఖర్చు వదులుకొని కట్ చేసుకున్నారు అంటే చాలా ఈజీగా షేప్ పట్టీ ఎంత కట్ చేయాలి, ఎన్ని ఇంచెస్ కట్ చేయాలి. మనం ఎక్కువ కట్ చేసామంటే బ్లౌజ్ ముందు పార్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, తక్కువ కట్ చేసామంటే తక్కువ వచ్చేస్తుంది అన్నమాట సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు. అట్లా కాకుండా ఇట్లా కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు షేప్ పట్టీని కొంచెం ప్రెస్ చేశారు అంటే ముందు పట్టుకున్న ఆ మార్కర్ పీస్ అనేది షేప్ పట్టీ మీద పడుతుంది అన్నమాట. ఎంత పొడవు ఉంది అనేది తెలిసిపోతుంది మనకి. అప్పుడు దానికి తగ్గట్టు మనం కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. లైనింగ్ మొత్తం మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్స్కి బార్డర్ కావాలి అన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక పీసులు కూడా పడతాయి కాబట్టి దానికి ఎంత సైజ్ చంక పీసులు పడతాయో చూసుకొని దానికి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ని మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్నాం కదా, ఆ పీసులన్నీ మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది స్టిచ్ చేద్దాం. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు యాక్చువల్గా అయితే ఫస్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు అన్నీ జాయింట్ చేసుకుని కుట్టుకున్న తర్వాతే పైపింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏంటంటే పైపింగ్ వేసిన తర్వాత పైన కుట్టు కనిపించకుండా హెమ్మింగ్ కనిపించకుండా మళ్ళీ షోల్డర్ దగ్గర లోడింగ్ చేస్తున్నాను కాబట్టి ఏమీ జాయింట్ చేయకుండా ఫస్ట్ పైపింగ్ వేసుకొని ఆ తర్వాత లోడింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేస్తాను అన్నమాట. మీరైతే ఫస్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు అన్నీ జాయిన్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అవన్నీ వేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ సైడే కుట్టు వేసుకుంటున్నాను అన్నమాట. ఈ ఫ్రంట్ సైడే కుట్టు వేసుకోవాలి, చుట్టూతో కుట్టు వేసుకోకూడదు. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే చుట్టూ కుట్టు పెట్టుకోవాలి. చుట్టూ ఎక్కడ కుట్టు పెట్టుకోకుండా ఓన్లీ నెక్కు మాత్రమే కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఫ్రంట్ బ్యాక్ పైపింగ్ వేసిన తర్వాత లోడింగ్ వేస్తాను, తర్వాత ఆ పైపింగ్ కూడా పైకి బ్లౌజ్ పైకి కుట్టు కనిపించదు, అట్లాగే హెమ్మింగ్ చేసే పని ఉండదు అన్నమాట. అట్లా కుట్టు వేస్తాను కాబట్టి ముందు నెక్కు మాత్రమే జాయిన్ చేసుకొని పైపింగ్ వేసుకోవాలి. ఈ పైపింగ్కి పాదం మార్చకుండా ఎట్లా పైపింగ్ వేసుకోవాలి, అట్లాగే లోడింగ్ ఎట్లా వేసుకోవాలి, హెమ్మింగ్ చేసే పని లేకుండా ఎట్లా కుట్టు పెట్టుకోవాలి, మామూలు బ్లౌజ్కైనా పైపింగ్ బ్లౌజ్కైనా ఎట్లా కుట్టు పెట్టుకోవాలి, ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అనేది మీకు క్లారిటీగా అనేది చెప్తాను. ఇట్లా చూసారు కదా, ఎక్కడ మీకు పైన ఏమైనా కుట్టు కనిపిస్తుందా లేదు కదా, హెమ్మింగ్ చేసే పని కూడా దానికి లేదన్నమాట. అట్లా స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ ఫ్రంట్ రెండు అట్లాగే స్టిచ్ చేసుకున్నాను. చూడండి పైన ఏడైనా కుట్టు కనిపిస్తుందా, కుట్టు కనిపించట్లా, హెమ్మింగ్ కూడా అవసరం లేదు. ఇంకా ఇప్పుడు లోడింగ్ వేసేసుకుంటున్నాను. లోడింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకుందాం. చూడండి లోడింగ్ వేసాను, లోపల సైడ్ ఖర్చు కనిపించట్లేదు, ఇటు సైడ్ ఖర్చు కనిపించట్లేదు అన్నమాట. ఈ లోడింగ్ కూడా మీకు ఎట్లా వేసాను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అనేది చేసి పెడతాను. ఇప్పుడు చుట్టూ కుట్టు పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం, మిగతా ప్రాసెస్ మొత్తం ఇప్పుడు చేసుకోవాలి. చుట్టూ కుట్టు పెట్టుకోవాలి, డాట్స్ తర్వాత షేప్ పట్టీలు తర్వాత హ్యాండ్స్ మొత్తం ఇది లోడింగ్ వేసిన తర్వాతనే మనం చేయడం కుదురుతుంది అన్నమాట. ఇప్పుడు చుట్టూ కుట్టు అనేది వేసేసుకోండి. చుట్టూ కుట్టు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చుట్టూ ఉన్న ఖర్చు కూడా కట్ చేసేసుకోండి. మనకి ముందు మన లైనింగ్కి ఎక్కడైతే డాట్స్ పెట్టామో అక్కడ డాట్స్ పెట్టుకుంటూ చుట్టూ ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి.
చూడండి అంత లక్క ఖర్చు లేకుండా డాట్స్ పెట్టుకుంటూ కట్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో అది జారిపోయే క్లాత్ అయినా లేకపోతే మామూలుగా జారిపోకుండా ఉండే టైట్ క్లాత్ ఉన్నా సరే ఫ్రంట్ డాట్ కనించి చంకలేకి ఒక కుట్ అనేది వేసుకోవాలి మీకు అవసరమైతే ముందు సైడ్ డాట్ కూడా కుట్ అనేది వేసుకోండి ఇక్కడ ఇట్లా కుట్టు వేస్తే ఏంటంటే లోపల లైనింగ్ పైన క్లాత్ రెండు విడిపోకుండా మనకి లోపల స్టిచ్ చేసేటప్పుడు స్టిఫ్ గా ఉంటాయి అన్నమాట ఈ షేప్ మెయిన్ డాట్ కి అయితే రెండు కుట్ అనేది తప్పకుండా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్ కి అయితే మీరు ఎంత ఖర్చు పెట్టి వేసుకోవాలనుకున్న పైన మనం 1.5 ఇంచ్ వదిలాం కదా దాని తగ్గట్టుగా వేసుకోవాలి ఆ కుట్టు కూడా మన ఇంట్లో షాక్ ఉంటది కదా ఆ షాక్ ఎలాంటి మోడల్ లో ఉంటదో అట్లాగే డాట్స్ అనేది వేసుకోవాలి అప్పుడే షేప్ అనేది కరెక్ట్ గా మనకి కుదురుతదన్నమాట చూడండి ఎంత నీట్ గా వచ్చిందో అసలు కప్ప అవసరమే లేదండి కప్స్ అవసరం లేకుండా ఎంత నీట్ గా వస్తదో మనం అట్లా వేసుకుంటే ఈ డాట్స్ కూడా ఎట్లా వేసుకోవాలనేది నేను ఇంకొక వీడియో చేసి పెడతాను చూడండి ఎంత బాగా వచ్చింది ఫ్రంట్ సైడ్ కప్స్ లాగా వచ్చాయి అంత నీట్ గా వేసుకోవాలి సైడ్ డాట్ వేసుకోవాలా వేసుకోకూడదా అనేది వాళ్ళ బ్లౌజ్ సైజుని బట్టి వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి మనం సైడ్ డాట్ అనేది వేసుకోవాలన్నమాట లేకపోతే అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేసుకోవాలి దానికోసం బ్యాక్ సైడ్ రెండు ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఖర్చు ఎక్కడ దాకా పెట్టుకున్నామో అక్కడికి ఇంకో ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక డాట్ అనేది పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట అట్లా కాకుండా మీరు షోల్డర్కి మధ్యలోగా పట్టుకొని కింద కూడా అట్లా దాన్ని స్ట్రైట్గా పట్టుకున్నారు అంటే కరెక్ట్గా మధ్యలోకి వచ్చేస్తుంది ఈ హైట్ తర్వాత ఈ బ్యాక్ సైడ్ డాట్ ఎంత సైజ్ వేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను ఇప్పుడైతే నేను 32 సైజ్కి 1/2 ఇంచ్ అనేది వేస్తున్నాను అన్నమాట డాట్ ఇది కూడా హైట్ 4 ఇంచెస్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ వీపుకి ఒక పీస్ వేసుకోవాలి మనం అంటే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి దానికి ఎంత సైజు పడుతుందో మనం ఒక పీసెస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకొని పీస్ అనేది వేసుకోవాలి ఈపుకి పీస్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం డాట్ వేసాం కదా ఆ డాట్ దగ్గర మనం కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట పైన వేసే పీస్ని అట్లా వేసుకున్నారు అంటే లోపలికి ఫోల్డింగ్ చేసినప్పుడు అది ముడతలు రాకుండా వస్తుంది అన్నమాట మనం పెట్టుకున్నాం కదా ఇందాక డాట్ ఆ డాట్ సైజు తర్వాత పొడవును బట్టి కూడా కరెక్ట్గా పెట్టుకోలేదంటే షోల్డర్స్ జారిపోవడం ఉంటుంది అట్లాగే టైట్ పట్టేయడం కానీ లూజ్ పట్టేయడం కానీ ఉంటుంది అన్నమాట అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లా చేస్తే మనకి కరెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఇంకొక వీడియో చేసి పెడతాను ఇక్కడైతే షేప్ పట్టేలు జాయిన్ చేస్తున్నాను అన్నమాట షేప్ పట్టి ఎక్కువ లా ఉండేలాగా ఎక్కువ క్లాత్లు పెట్టి జాయిన్ చేసుకోండి వేరే కలర్ క్లాత్ అయినా లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి అది ఎక్కువ బ్రైట్నెస్ ఉన్న క్లాత్ బయటికి కనిపించకుండా ఉండే క్లాత్ అయితే లోపలికి పెట్టి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి ఈ షేప్ పట్టీలు కుట్టిన తర్వాత బ్లౌజ్కి సీదా సైడ్ చూసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ షేప్ పట్టీలు ఎట్లా కుట్టుకోవాలి మనము ఎన్ని క్లాత్లు పెట్టుకోవాలి సీదా ఏది ఉల్టా ఏది ఇవన్నీ ఇంకొక వీడియోలో చేసి పెడతానండి వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది అందుకని ఇంకొక వీడియో చేసి పెడతాను ఈ షేప్ పట్టి లోడింగ్ వేయడం కుదరదు ఎందుకంటే మనం ముందే షోల్డర్స్ జాయిన్ చేసి పైపింగ్ వేసేసాం కాబట్టి లోడింగ్ చేయడం కుదరదు అన్నమాట ఇప్పుడు లోడింగ్ చేయకుండా మనం ముందు దానికి బ్లౌజ్కి ఎంత ఖర్చు పెట్టి అయితే కుట్టామో అంతే ఖర్చు పెట్టి దానిపైనుంచి స్టిచ్ వేసుకున్నారంటే లోడింగ్ వేసినట్టు ఉంటుంది ఒకవేళ మీకు లోడింగ్ వేయడం రాలేదు అంటే దాని గురించి కూడా ఒక వీడియో చేసి పెడతాను అన్నమాట ఇప్పుడు దీన్ని జాయిన్ చేసినట్టే దీన్ని కూడా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి వాళ్ళ బ్లౌజ్కి ఉక్సులు రైట్ సైడ్ ఉన్నాయా లెఫ్ట్ సైడ్ ఉన్నాయో చూసుకొని ఉక్సులు పట్టి అనేది వేసుకోవాలి కొంతమందికి రైట్ ఉంటాయి కొంతమందికి లెఫ్ట్ ఉంటాయి అన్నమాట ఉక్సులు పట్టి వేసేటప్పుడు మధ్యలో మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గర కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మనం లోపలికి క్లాత్ని ఉక్సులు పట్టిన లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి లోపల ఉగ్గు రాకుండా ఉంటుంది అన్నమాట ఉక్సులు పట్టి కూడా వంకర తిరగకుండా ఉంటుంది ఈ ఉక్సులు పట్టి అనేది ఇప్పుడు మనం పైన పైపింగ్ వేసాం కదా దానికి పైకి ఖర్చు కనిపించకుండా పైన కింద లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు పెట్టేసుకున్నారంటే ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది అన్నమాట ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎంత గ్యాప్ ఇచ్చి మనం కుట్టుకోవాలి ఉక్సులు ఒకటే ఉక్సులు పట్టి ఏమో పొడవు వస్తుంది కాజాలు పట్టి ఏమో తక్కువ వస్తుంది ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటి గురించి కూడా ఇంకొకసారి చెప్తాను ఇప్పుడు కాజాలు పట్టి కూడా కుట్టుకున్న తర్వాత
కాజా పట్టి కుట్టిన తర్వాత మళ్ళీ దాని ఎమ్మటి ఒక 3 పాయింట్స్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనం కాజాలు కుట్టడానికి మనకు కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఇంకో కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేద్దాం. హ్యాండ్స్కి చంక పీసులు పడతాయి కదా, ఆ చంక పీసులు అన్నీ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ చంక పీసులు ఏంటంటే ఫస్ట్ మనం ఇటు సైడ్ బ్యాక్ కుట్టాం కదా, ఇటు సైడ్ ఫ్రంట్ ఇటు సైడ్ బ్యాక్ కదా, బ్యాక్ సైడ్ కుట్టాం కాబట్టి నెక్స్ట్ కుట్టేదానికి కూడా బ్యాక్ సైడే ఇట్లా చూసుకొని దీన్ని ఇటు సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని రెండు ఖర్చులు అనేది జాయింట్ చేసుకుంటే మీకు పైకి ఖర్చు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. జాయిన్ చేసిన తర్వాత జాయిన్ ఇప్పుడు బ్లౌజ్ సమానంగా పెట్టుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి కూడా జాయిన్ చేద్దాం. మెయిన్ క్లాత్కి ఫ్రంట్ బ్యాక్ చూడాల్సిన అవసరం లేదండి, దీనికి ఉల్టా సీదా చూసుకొని సీదా సైడ్ నుంచి లోపలికి ఉల్టా సైడ్కి మనం జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, రెండు జాయింట్ చేసేసాను, నెక్ చంక పీసులు అయితే రెండు జాయింట్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ అట్లాగే లైనింగ్ రెండు జాయింట్ చేద్దాం. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నా హెమ్మింగ్ వేస్తున్నా బ్లౌజ్కి ఉల్టా సైడ్ లైనింగ్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ లైనింగ్కి మనం చంక పీస్ వేసాం కదా, ఆ చంక పీసు అట్లాగే మెయిన్ క్లాత్కి వేసాం కదా చంక పీస్, అవి రెండు లోపలికి ఖర్చుపోయేలాగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసి ఒక హ్యాండ్ జాయింట్ చేసుకుంటూ వచ్చాం కదా, అటు సైడ్ ఫ్రంట్ ఉంది ఇటు సైడ్ బ్యాక్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మన లైనింగ్ని ఇటు సైడ్ బ్యాక్ వచ్చేలాగా చూసుకొని పెట్టుకొని జాయింట్ చేసుకున్నారంటే ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చుట్టూతో కుట్టు అనేది పెట్టేసుకుందాం రెండింటికి. చూసారా, చుట్టూ కుట్టు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని పట్టుకున్న డాట్స్ కూడా పెట్టేసుకుందాం. డాట్స్ అనేది కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. డాట్స్ అంటే మనం ఎక్స్ట్రా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇది ఫ్రంట్ పట్టే కదా అని కుట్టేస్తాం అన్నమాట. ఇప్పుడు పైపింగ్ వేసేసుకుందాం. హ్యాండ్స్కి అయితే పైపింగ్కి లోడింగ్ పెట్టట్లేదండి, హ్యాండ్స్కి కూడా లోడింగ్ పెట్టచ్చు, కాకపోతే టైం అయిపోతుంది అనేసి లోడింగ్ పెట్టలేదన్నమాట, మామూలుగానే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది జాయిన్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ కర్వ్ తీసిన దగ్గర ఆ డాట్ ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక స్టిచ్ చేయడం ఫస్ట్ నుంచి ఆ చంకలో నుంచి పెట్టుకొని స్టిచ్ చేయడం వస్తే మటుకు ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకోండి, లేదంటే షోల్డర్ మీద నుంచి అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు చంకకైతే డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేస్తేనే బ్లౌజ్ కొంచెం టైట్ ఉన్నా కూడా పిగిలిపోకుండా ఉంటుంది అన్నమాట. హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత బయట సైడ్ పట్టు బ్లౌజ్లైనా ఏదైనా స్టిఫ్గా ఉండే క్లాత్ లేకపోతే పైన రఫ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకుందాం. ఈ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుందాం కదా, దీన్ని కూడా కొంచెం రఫ్ చేసినట్టు రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చంక ఎంత లూజ్ ఉందో చూసుకొని అక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్కి అటు సైడ్ కుట్టు ఇటు సైడ్ కుట్టు రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. అట్లాగే ఇటు సైడ్ ఖర్చు అటు సైడ్ ఖర్చు కిందకుంటే కిందకైనా పెట్టుకోవాలి రెండు, లేదంటే పైకైనా పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా లైన్ ఒకటి గీసుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్టిచ్ వేసుకోవాలన్నమాట. నేనైతే మామూలుగా నా అందాజు ప్రకారం స్ట్రైట్గా స్టిచ్ వేసేస్తానన్నమాట. డైలీ మనం కుడతాం కాబట్టి చక్కగానే వస్తాయి కుట్లు, మీకోసమని మార్కర్తో మార్కింగ్ వేసి గీస్తున్నానమాట. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్లు వేసే దగ్గర కూడా ఎంత ఉందనేసి నేను డైలీ నేను ఎంత ఖర్చు పెడతానో నాకు తెలుసు కాబట్టి సైడ్కి ఎంత ఖర్చు వదిలేయాలో నాకు తెలుసు కాబట్టి జాయిన్ చేస్తాను. ఇప్పుడు మీకోసమని డ్రా చేస్తున్నాను.
బ్యాక్ సైడ్ బ్యాక్ ఫోల్డింగ్ చేసుకొని ఎంత ఉందో ఆ మెయిన్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకోవాలి. అట్లాగే ఫ్రంట్ సైడ్ ఎంత ఉందో మెయిన్ బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో ఇది కూడా రెండు అట్లాగే మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చింది లైన్, ఎక్కడ వంకర పోకుండా కుట్లు అనేది చక్కగా వస్తాయి అన్నమాట. ఇట్లా మనం డ్రా వేసుకొని గీసుకుంటే ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫస్ట్ మనం ఎట్లయితే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని కుట్టు వేసుకున్నామో దీనికి కూడా అట్లాగే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క కుట్టు పెట్టుకొని ఆ తర్వాత బ్లౌజ్ లూజ్, నడుము లూజు, తర్వాత చంక లూజు, చేతి లూజు అన్నీ చూసుకొని ఆ తర్వాత స్టిచ్చెస్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన రెండు ఫ్రంట్ పట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా స్టిచ్చెస్ అని చూసుకోవాలి. తర్వాత నడుము బ్లౌజ్ మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. చూసిన తర్వాత మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కొంచెం లూజ్ ఉందన్నమాట, ఆ లూజుకి లోపలికి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇట్లా మెజర్మెంట్ చూసుకొని స్టిచ్చెస్ వేసుకున్నారంటే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు సైడ్ కుట్లు అనేది పెట్టేసుకుందాం. సైడ్ ఎన్ని కుట్లు పెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. సైడ్ కుట్లు అనేది హాఫ్ ఇంచ్ గ్యాప్ తట్టి నాలుగు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి స్టిచ్చెస్ అనేది వేసాను, చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.